చూసారు కదా, ఇలా బ్యాక్ కూడా మనం నెక్ని వేసుకోవాలి. ఫస్ట్ ఇలాగా అరేంజ్ చేయాలి. అయిపోతే సగం అయితే కుట్టేసినట్టే ఇలాగా నెక్ స్టిచ్ చేసుకుందాం. బ్యాక్ నెక్ కూడా పెట్టేసుకుందాం. ఇలాగా మనం పెట్టిన ఆనవాల మీదే ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. రౌండ్ తిరిగేటప్పుడు మటుకు కొంచెం ఇలాగ మనం దిద్దుకుంటూ తీసేసి ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇది చూసారు కదా, ఇదేంటంటే వాచ్కి వస్తాయి కదా ఆ బాక్సులు, అలాగే వాచ్లో ఉండే స్పాంజ్ దాన్ని ఇలాగా అరేంజ్ చేసుకున్నాం. ఒక హాఫ్ ఒక పావు ఇంచ్ ఖర్చుతోటి ఇలా కట్ చేసుకోవాలి. ఒక పావు ఇంచ్ వదులుకుంటే చాలు. సరే నెక్ ఎంత బాగా వచ్చిందో ఇలాగా ఇలాగా నెక్ మనం టాప్ స్టిచ్ చేసేసుకోవాలి.